శుభం తెలియని చిన్నారి ప్రాణం తీసిన మొక్కజొన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో విషాదం నెలకొంది. మొక్కజొన్న ఓ చిన్నారిని బలి తీసుకుంది. గ్రామానికి బుల్లికొండ వెంకటకృష్ణ, అశ్విని దంపతులకు బిందుశ్రీతో పాటు 7.5 వయస్సున్న మరో కూతురు ఉన్నారు. బిందుశ్రీ ఇంట్లో ఆడుకుంటూ మొక్కజొన్న గింజలను నోట్లో పెట్టుకుంది. అవి గొంతుకి అడ్డం పడి ఊపిరాడక ఇబ్బంది పడటంతో తల్లిదండ్రులు కొత్తగూడెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆ గింజలు తీసే పరికరాలు ఇక్కడ లేవని, హైదరాబాద్ కానీ వరంగల్కు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో మార్గ మధ్యలో ఊపిరాడక పాప మృతి చెందింది. ఈ సంఘటనతో రాంపురం గ్రామంలో విషాదం అలముకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్ళ ముందు కదలాడుతూ తిరిగిన కూతురు కానరాని లోకాలకు వెళ్లిన కూతుర్ని జీవచ్చంలా చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న దృశ్యాలు గ్రామంలోని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.